బాబట్టు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పిల్లర్స్ వేసారండి, ఇది హైట్లో. దీనికంటే ఇంకొక రెండు అడుగులు ఎక్కువ వస్తుంది అంట బేస్మెంట్. బేస్మెంట్ సో ఇట్లా నీళ్లు పట్టాలంట. నీళ్లు పడితే కొంచెం బాగా దృఢపడుతుంది అని చెప్పేసి చెప్పారు మేస్త్రి వాళ్ళు. అందుకని నీళ్లు పడుతున్నాం. ఇవి నిన్న వేసారు, ఇప్పుడే బాక్సులు తీసుకెళ్లారు వాళ్ళు వచ్చి. వీటికి బాక్సులు వేస్తారు, బాక్సులు వేసి దాంతో పెట్టారు. చాలా మంది తెలిసే ఉంటుంది. మా హాయ్ చెప్పు. హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్, బాగున్నారా? ఆ వీడియోస్ అని మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. హాయ్ అండి, మేము ఇల్లు కట్టుకుంటున్నాము. మీరు మా యొక్క ప్రతి వీడియో చూడండి. మేము ఇల్లు బాగా కట్టుకోవాలని కూడా మీరు ఆశీర్వదించండి. మంచి కోరుకోండి. బాగా కట్టాలని, ఎలాంటి అవాంతరాలు రాకుండా, సమస్యలు రాకుండా, అన్నీ సమృద్ధిగా బాగా సరిపోయి ఇల్లు కట్టుకొని గృహప్రవేశం వరకు బాగా ఉండాలని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ నేను పట్టేశాను. కట్టుకుంటున్న ఇల్లు, ఇంటికి సంబంధించి చాలా వీడియోస్ పెడతాను, చూస్తూ ఉండండి. ఎవరన్నా మాలాగా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే అసలు తెలియని వాళ్ళు మా వీడియోస్ చూడండి. అంటే కొద్దిలో గొప్పలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరికిద్ది. మేము ఫస్ట్ అదే శంకుస్థాపన అంటారు కదా, పునాది ఇక్కడే అండి, ఈ గుంటలోనే వేసింది. నాలుగు వైపులా పిల్లర్స్ తడిపితే బాగా బలంగా ఉంటుంది అంటగా ఇల్లు. నీళ్ళు కూడా మాకు వాటర్ అంటే గుర్తొచ్చిందండి. నీళ్ళు మాకు చాలా బాగా పడ్డాయి. 50 అడుగులు 60 అడుగుల్లోనే వాటర్ పడ్డాయి. మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. మంచి వాటర్ అంటే ఈ ఏరియాలో ఎక్కువగా ఉప్పు నీళ్ళు పడుతున్నాయని అన్నారు. బట్ మాకు మాత్రం మరీ అంత అసలు ఉప్పే లేదు, చప్పగా ఉన్నాయి వాటర్. నాకు తెలిసి మంచి నీళ్ళనే అనుకుంటున్నాను. సో దేవుడు మాకు ఎట్లాగో ఉప్పు నీళ్ళు ఇవ్వకుండా మరీ మంచి నీళ్ళు ఇచ్చాడు. సో ఫస్ట్ దేవుడికి థ్యాంక్స్, అలాగే మీ అందరికీ కూడా. ఆపే మోటార్ ఆత్మ ఇది. వాటర్ చూసే అంత ఫోర్స్గా వస్తుందో. ఆపు అబ్బా, ప్రశాంతంగా ఉంది అంత గోలో. ఇదండి మా ప్లేసు. మామూలుగా అయితే ఈ పాటికి బేస్మెంట్ అయిపోవాలి, కాకపోతే మాకు గుంటలు తీసిన తర్వాత జేసీపీ దొరకలేదు. ఆ పక్కన స్థలం కొంచెం క్లీన్ చేయించుకోవడానికి, ఇక్కడ రాళ్ళు ఇసుక అవన్నీ వేసాం కదా, ఆ స్థలం కొంచెం క్లీన్ చేయించుకోవడం. అంటే పక్కన కూడా రోడ్డే, అదంతా క్లీన్ చే, చెట్లు ఉన్నాయి అన్నమాట, అంతా క్లీన్ చేయించుకోవడానికి మాకు జేసీపీ దొరకల. అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది, ఒక 1 వీక్ 10 డేస్. లేకపోతే ఈ పాటికి బాగా బేస్మెంట్ బాగా హైట్గా లేపేసేవాళ్ళమి. ఇది ఫ్రెండ్స్, మాకు వాటర్ కూడా మంచిగా పడ్డాయి. ఒక 50 60 అడుగుల్లోనే పడ్డాయి అన్నమాట. అయితే మేము ఒక 400 అడుగులు 300 చాలన్నారు. బట్ ఇక్కడ అందరూ 500 450 550 అలా వేయించుకున్నారు. మేము కూడా 500 వేపిద్దామని అనుకున్నాము. వేపిద్దామంటే బోర్ వాళ్ళు అవసరం లేదండి, ఇప్పటికే చాలా ఎక్కువ. అంటే 300 ఎక్కువ అంట మ్యాక్సిమం, అంటే వాటర్ ఏమి ఇంకిపోవంట. బట్ 400 వేయించాము. సో మ్యాక్సిమం వాటర్కి ఇంకా ప్రాబ్లం ఉండకపోవచ్చు. కొన్ని ఒక 10 to 20 ఇయర్స్ వరకు ప్రాబ్లం అయితే ఉండదు అనుకుంటున్నాం, వాటర్ ప్రాబ్లము. సో అంటే మా ఏరియాలో వాటర్ ప్రాబ్లం అంతా ఉందన్నమాట. మా కనిగిరి మా ఊర్లో, ఈ ఏరియాలో మాత్రం కొంచెం వాటర్ ప్రాబ్లం లేకుండా బాగా నీళ్లు పడుతున్నాయి. అయినా పడ్డా కూడా అన్ని చోట్ల ఉప్పు నీళ్ళే అన్నమాట.
మాకైతే అంత ఉప్పగా ఏం లేదు. అది ఆశ్చర్యకరమైన విషయం అండి. ఎందుకంటే ఇదిగోండి మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది ఇల్లు. ఆ ఇంటికి కూడా కొంచెం ఉప్పగానే ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు మేము ఉండే ఇంట్లో కూడా ఉప్పు కసం ఉంది. అవును మేము రెంట్కుంటున్న ఇల్లు కూడా నిజంగా ఇంట్లో ఇక్కడ మటుకు మంచి వాటర్ పడ్డాయి. అవును చాలా దేవునికి స్తోత్రం. అవును మేము ఉప్పు నీళ్ళు పడతామని భయపడి భయం భయంగా ఉన్నాము. బట్ ఉప్పు నీళ్ళు అయితే కాదు, అంటే మరీ ఉప్పగా అయితే లేవు. మొన్న సిమెంట్ వేసాయని కూడా వచ్చి ఏదో చేతులు కడుక్కున్నాడు, సిమెంట్ బస్తాలు వేసి కొన్ని నోట్లో పోసుకున్నాడు. ఉప్పు నీళ్ళు కాదే మంచి నీళ్ళు పడ్డాయి మీకు అన్నాడు. సో అదనమాట. సో మా వీడియోస్ అనేవి చూడండి. చాలామంది మాలా అంటే మాకు ఇల్లు ఫస్ట్ టైం కట్టుకుంటున్నాం కాబట్టి మాకు ఇల్లు గురించి ఎలా అనేది అసలు తెలియదండి. ఒకటి ఏదైనా సరే ఒకటి చేస్తే కానీ మనకు అర్థం కాదు కాబట్టి మేమైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మాలాగే ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళు అంటే కొన్ని తెలియదు కదా, ఎంత బాగా తెలిసిన వాళ్ళు అయినా కానీ తెలీదు. సో మాకు కూడా తెలీదు, తెలుసుకొని కట్టుకుంటున్నాము కాబట్టి నేను ప్రతి వీడియోని కూడా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను మా ఇంటికి సంబంధించి. సో మ్యాక్సిమం వీలైనంత వరకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ప్రతిదీ. ఒక బోరింగ్ అనుకోకండి, ఎందుకంటే కనీసం ఇది కొంతమందికి తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట. సో కాబట్టి మా వీడియోస్ అన్ని చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో అట్లా కూడా చూడొచ్చు అన్నమాట. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్, సొంత ఇల్లు ఉండాలి అని చెప్పేసి. సో మాకు కూడా నేను దాదాపు 10 ఇయర్స్ నా ఇంటర్మీడియట్ నా 10th నాకు తెలిసినప్పటి నుంచి ఓ సొంత ఇల్లు ఉంటే బాగుండు అని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడెక్కడో స్థలాలు చూసాం కొనుక్కోవాలని. స్థలం కొనుక్కున్న తర్వాత ఎన్నోసార్లు లోన్కి అప్లై చేసి ట్రై చేశాం. బట్ ఇప్పుడు కుదిరిందనమాట. హౌస్ లోన్ పెట్టుకున్నాము మేము. మాకేదో డబ్బులు ఎక్కువైపోయి కట్టుకోవడమో లేకపోతే మా దగ్గర ఉండి కట్టుకోవట్లేదండి. హౌస్ లోన్ పెట్టుకొని కట్టుకుంటున్నాం కాబట్టి ప్రతిదీ చాలా జాగ్రత్తగా కట్టుకోవాలనుకుంటున్నాము. సో మా మేస్త్రి వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేసి తెలియని విషయాలు చెప్తూ ఓపిక్గా సో అలా మాకు కట్టిస్తున్నారు కాబట్టి నా తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంత ఈ వీడియో రూపంలో షేర్ చేసుకుంటాను. కాబట్టి మీరు కూడా చూస్తూ ఉండండి. ఎవరికైనా తెలియని వాళ్ళు అంటే ఏదైనా వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా ఉంది ఇది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి లింక్ని. ఓకేనా? ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే టేక్ కేర్, బై బాయ్. ఈ పిల్లర్స్ వేసారండి ఇంటి హైట్లో. దీనికంటే ఇంకొక 2 అడుగులు ఎక్కువ వస్తుంది అంట బేస్మెంట్. సో ఇట్లా నీళ్లు పట్టాలంట. నీళ్లు పడితే కొంచెం బాగా దృఢపడుతుంది అని చెప్పేసి చెప్పారు మేస్త్రి వాళ్ళు. అందుకని నీళ్లు పడుతున్నాం. ఇవి నిన్న వేసారు, ఇప్పుడే బాక్సులు తీసుకెళ్లారు వాళ్ళు వచ్చి. వీటికి బాక్సులు వేస్తారు, బాక్సులు వేసి దాంతో పెట్టారు. చాలామంది తెలిసే ఉంటుంది. మా హాయ్ చెప్పు. హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్, బాగున్నారా? ఆ వీడియోస్ అన్ని మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.